మార్గాని భరత్రాంపై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. ఇక భరత్రాం చేసిన అభివృద్ధి చూసి కామెడీ చేస్తున్నారన్నారు. ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికి నగరం జలదిగ్బంధమైందని ఆరోపించారు. రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తానని భరత్ అంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని, ఇలా నగరాన్ని నీట ఉంచేస్తాడు అనుకోలేదంటూ కూడా ఇప్పుడే అర్థమైందని ఎద్దేవా చేశారు. కమిషన్ల కక్కుర్తితో నగరాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. నగరంలో జరిగిన నష్టానికి భరత్రాం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏంటండి రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట. ఈయన ముసిముసి నవ్వులతోటి ఇంకా ఏముంది ఇంకా ముందుందా అన్నాడట. పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి, అరే ఇది మన రాజమండ్రేనా, ఎలా అయిపోయింది ఏంటంటే ఇంకా ముందుంది అని అన్నాడట. అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట, నేను ఎంత చేస్తాను ఏంటి అని అన్నాడట. ఎండాకాలం లాంటి ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి ఏది ఎండాకాలంలోనే స్వతహాగా రాదు, వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధనలాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. నేను ఇంకా చెప్పాలనంటే మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో, వర్షం పడతా ఉంటే వెళ్దాం గంటలో ఏమైందని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రాం ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రాం ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి, బళ్ళు కొట్టుకుపోవడం, జనాలు దొల్లుకుంటూ నీటిలో అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం, కార్లన్నీ కూడా కొట్టుకుపోవడం, బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం, ఏంటిది